ఇవాటించి యూఏఈ వేదికగా కాప్ ట్వంటీ ఎయిట్ జరగనుంది ప్రధాని మోడీ సహా వివిధ దేశాల అధినేతలు డెబ్బై వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం క్లైమేట్ చేంజ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలపై ఈ సదస్సులో చర్చిస్తారు వరల్డ్ క్లైమేట్ యాక్షన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సదస్సులో పాల్గొంటారు వాతావరణ మార్పులను ఎదుర్కోవడం గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడంపై చర్చిస్తారు కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సుకు రావాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని యుఏఈ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ రెండు వారాల పాటు ఈ సదస్సు జరుగుతుంది వివిధ దేశాల అధినేతలతో పాటు డెబ్బై వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు అయితే ఈ సదస్సుకు అమెరికా అధ్యకుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హాజరు కావడం లేదు మరోవైపు దుబాయ్ వెళ్లడానికి ముందు క్లైమేట్ ఫైనాన్స్ క్లైమేట్ చేంజ్ పై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు పునరుత్పాదక ఇంధనం ఇంధన సామర్థ్యం అడవుల పెంపకం ఇంధన పొదుపు మిషన్ లైఫ్ వంటి వివిధ రంగాల్లో మనం సాధించిన విజయాలు మాతృభూమి పట్ల మన ప్రజల నిబద్దతకు నిదర్శనమని ఆయన అన్నారు క్లైమేట్ ఫైనాన్స్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ తో సహా ప్రత్యేక కార్యక్రమాలలో చేరడానికి తాను ఎదురు చూస్తున్నాను అని ప్రధాని మోడీ చెప్పారు